అందరికీ నమస్కారం. ఉదయం నుంచి కార్యకర్తలు, నాయకులు, మహిళా సోదరిమణులు ఈ పోలీస్ వాటిల కింద, ఈ వాహనాల కింద గారిని రోడ్డు మీద పడి లాగివేయటం, విక్రంపట్నం పోలీస్ స్టేషన్ ముందు రంగరాజ్ స్వామి గారు, అలాగే సునీత గారు మహిళా సోదరిమణుల్ని మహిళా పోలీసులు కూడా లేకుండా విసిరివేయటం, అలాగే మా శ్రేత చెల్లి వీళ్ళందరూ కూడా ఉషారాయణ గారు కూడా ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పుట్టిన నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బూతుల మంత్రి పోరంబోగు మంత్రి అయ్యాడు. పోరంబోగు మాటలు మాట్లాడి నిన్న 24 గంటలు ఈ జిల్లాలో మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉత్పన్నమైనాయంటే బాధ్యత గల మంత్రులు సంస్కారహీనంగా, చదువు సంస్కారం అని మాట్లాడుతూ ఉంటాం, మరి పడాలని అనే వ్యక్తికి చదువుతో పాటు సంస్కారం కూడా లేకపోవటం వల్ల వాళ్ళ పశువులతో కూడా పోల్చడానికి కూడా వీళ్ళు పనికిరారు. హీనంగా, సంస్కారహీనంగా, బాధ్యతారాహిత్యంగా, ఇష్టారాజ్యంగా పెద్ద వయసు అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆడిపోసుకోవటం, వలపూడి వచ్చి పడతాం, బడికి పూజ చేస్తాం, కుచ్చవాగుడన్నీ కూడా వాగి 24 గంటలు జరగకుండా తను మాట్లాడిన మాటని 12 సార్లు అటు ఇటు తిప్పి మాట్లాడాడు. ఎక్కడా కూడా వీళ్ళు మాట్లాడే మాటల్లో కన్సిస్టెన్సీ కానీ ఒక బాధ్యత కానీ ఏమీ లేకుండా చాలా చిల్లర భాష, మరి మంత్రుల భాష ఈ విధంగా ఉంటుందని, ఎంత బాధ్యతారాహిత్యంగా సంస్కారహీనంగా మాట్లాడతారని ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళ శాసనసభ్యులు కానీ మాట్లాడచ్చు. మరి వాళ్ళు 144 సెక్షన్ పెట్టాను, నేనేం చెప్పానన్నా, మీరు మాట్లాడిన భాషకి నిరసనగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నిరసన దీక్ష చేస్తానంటే 100లాది మంది పోలీసులు పెట్టి నిన్న రాత్రి పొద్దున అంతా కూడా నేను 10 గంటలకు రామారావు గారి విగ్రహం దగ్గరికి వెళ్తా ఉంటే మరి 100ల మంది పోలీసులు మమ్మల్ని ఇచ్చుకొని తీసుకొని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెట్టారు. ఇవాళ అదే అక్కడికి మళ్ళీ 144 సెక్షన్ సెక్షన్ 30 ఉండగా శాసనసభ్యులు వచ్చి ఎన్టీ రామారావు గారికి పాలాభిషేకాలు, మమ్మల్ని బూతులు తిట్టడం, బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం, మరి ఇవాళ మళ్ళీ సంస్కారహీనంగా పోలీసుల సమక్షంలో ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. దీనికి కారణం ఏంటంటే భూకిల్లుడు బాబాయ్ మొన్న పరిటాల్లో భోగి మంటల్లో భూకిల్లుడు బాబాయ్ అనే కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అందించారు. భూకిల్లుడు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డల దెబ్బలు ఎవరేశారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు, వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నీ వచ్చేపాటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఓరవలేక, తట్టుకోలేక, సమాధానం చెప్పలేక మామేమో హాస్పిటల్లో పోయాడు, బాబాయ్ ఏం గొడ్డల దెబ్బలో పోయాడు. మరి సిబిఐ కేసులో ఉన్న ఎంపీ ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉడత ఊపులకి భయపడ్డారని నిన్న బూతుల మంత్రి మాట్లాడాడు. మరి ఉడత ఊపులకు భయపడకపోతే ఈరోజు ఢిల్లీలో హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మాట్లాడితే ఈ ప్రశ్నిస్తే చంపేస్తారా, బాధేస్తారా, కొట్టేస్తారా, భయపడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, భయపడరు, గుర్తుపెట్టుకోండి, మీ పోలీస్ కేసులకి, మీ తప్పుడు కేసులకి, మీ దుర్మార్గాలకి, మీ శాసనసభ్యులు మంత్రులు బూతుల మాటలకి భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా కప్పుకొని చచ్చిపోతాడు తప్ప వడాల నానిలాగా, వంశీలాగా, కృష్ణప్రసాద్ లాగా పార్టీకి ద్రోహం చేసి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఇటువంటి వ్యక్తులు రామారావు గారు విగ్రహం ముట్టుకునే అర్హత కానీ ఎన్టీ రామారావు గారు పేరెత్తే అర్హత మీకు లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఇచ్చిన మరి
మోరల్ సపోర్ట్ కానీ ఉదయం నుంచి ఆయన మా నాయకులు కార్యకర్తలు అందరితో కూడా మాట్లాడి మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లి వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు మాట్లాడే సంస్కారహీనమైన మాటలు కానీ వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ వీటి మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఈ దుర్మార్గాల్ని ఎండగడతాం, అరికడతాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా కొడాల నాని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తా ఉంది. చర్చ కామన్ వేదికపై చర్చకు రెడీగా ఉన్నారా? దేవుడు బహిరంగ చర్చలు సాధ్యం కావు, ఒక డయాస్ మీద చర్చకు నేను సిద్ధమని చెప్తాను. ఈ సంస్కార ఈరోజు 24 గంటల ముందు ఉదయం 10 గంటలకు వచ్చాను. ఈ చేతగాని సన్నాసులు పోలీసులు పెట్టుకొని అరెస్ట్ చేయాలి మమ్మల్ని. ఈ సన్నాసులు మీరు చెప్పే మరి పోరాటం యోధులు అయితే మళ్ళీ వచ్చి మాట్లాడచ్చుగా 10 గంటలకి. కాబట్టి సన్నాసులు మాట్లాడే మాటలకి విలువ లేదు. రోజుకో మాట, రోజుకో యాక్షన్ ఇస్తున్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఉదయం 10 గంటలకు వస్తాను. టచ్ చేస్తారా ముఖ్యమంత్రి గారు? బూతుల మంత్రులని ఛాలెంజ్ చేశాను, ఆ ఛాలెంజ్ కట్టుబడి పాపం మీరు కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. కాబట్టి 10 గంటలకి చెప్పిన టైంకి వచ్చాను, ఆ సన్నాసులే రాలేదు. కాబట్టి ఈ చరిత్ర ఏళ్ళు మాట్లాడే అర్హత లేదు. డిబేట్కి సిద్ధమని చెప్పి ఈ సన్నాసుల మాటలకి ఇంకా విలువ ఉందా? డిబేట్లకి శుద్ధి లేని వాళ్ళు డిబేట్ అంటే స్పెల్లింగ్ వచ్చా? డిబేట్ స్పెల్లింగ్ వచ్చా అని అటు సన్నాసు మాటలకి వీళ్ళందరూ కూడా నిబద్ధత లేదు, బాధ్యత లేదు. ఆ మంత్రి అనే పదవి కూడా గౌరవహీనంగా సంస్కారహీనంగా వసూలు అయ్యే వీళ్ళకన్నా వసూలు కన్నా హీనంగా వసూలు కూడా వీళ్ళతో పోల్చకూడదు. వసూలు కన్నా హీనంగా సంస్కారహీనంగా జగన్మోహన్ రెడ్డి బూట్లను అంతా 2.5 ఏళ్ల మంత్రి పదవిని కాపాడుకోవడానికి మన కోత ముక్కలో దొరికాడు. ఉందండి ఈ కోత ముక్కలో ఎంతమంది తాడు దిగింది? ఎవరైతే విజయ్ కుమార్ పోలీస్ అధికారి న్యూజిలాండ్ లో కనకం అని హై స్కూల్లో పనిచేసే వ్యక్తి 25 లక్షల కోత ముక్కలాట కొట్టాలని కోత ముక్కలాటలో 25 లక్షలు కోల్పోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. అలాగే సంపత్ కుమార్ మచిలీపట్నంలో ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో ఈ కోత ముక్క బాధితులు 200 మంది ఉన్నారు. చాలామంది తాళ్ళు దిగినాయి. ఈ ఉసురు పడాలానికి కానీ ఆడిచ్చిన ప్రభుత్వానికి కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికి మీరే సమాధానం చెప్పాలి. మీ డైరెక్షన్లోనే ఈ బూతుల మంత్రులు ఈ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ప్రజలకు సమాధానం డిమాండ్ చేస్తున్నారు. నేను 10 గంటలకు వచ్చాను, మీరే సాక్ష్యం. ఎందుకోపై అరెస్ట్ చేసి ఇప్పుడు నాకు తిప్పారు. వాళ్ళ బూతులు శాసనసభ్యులు వచ్చి ఏ విధంగా రామారావు విగ్రహం దగ్గరికి వెళ్తారు, ఏ విధంగా మాట్లాడతారు? అంటే ప్రతిపక్షానికో న్యాయో అధికార పక్షానికి ఒక రూల్ ఉందా? అంటే రూల్ మాకో రూలు వాళ్ళకో రూలు. చట్టం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అందరికీ ఒకటే, రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుంది. ఆ రాజారెడ్డి రాజ్యాంగాన్ని వాళ్ళ గొలపుళ్ళు చూపించారు. మీ సాక్షిగా మీరే సాక్ష్యం, మీడియా మీరే. మీ కాళ్ళ ముందే ఈ అరాచకాలు జరిగినాయి. మమ్మల్ని ఏమో దుర్మార్గంగా ఎక్కువపోయారు, వాళ్ళనేమో అక్కడ కూర్చోబెట్టి కార్యక్రమాలు నడిపారు. కాబట్టి ప్రజలు వీటన్నిటికీ సమాధానం చెప్తారు. టైం వస్తుంది, ఓ వినాశకాలే విపరీత బుద్ధులు పోయే కాలం వస్తే ఇట్లాగే చేస్తారు. అర్హత లేని వాళ్ళు వీళ్ళంతా వెన్నుపోటుదారులు, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు, పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడే అర్హత లేదు. టచ్ చేశారు మళ్ళీ వెళ్ళి క్షీరాభిషేకం చేస్తాం. అదే ఆ పాపం పోవాలండి. ఆ పాపం పోగొట్టడానికి పాలాభిషేకం చేస్తాం. అన్ని విధాలు అన్ని పోరాటాలు చేస్తాం. వీళ్ళు చేసే అరాచకాలను ఇంకా పెద్ద ఎత్తున అడగడు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.